कांग्रेस कुर्ची कोसम कोट्लाट शुरू अयिंदी। सीएम अभ्यर्थी एंपिक व्यवहारम ढिल्ली की चेरिंदी। सीएलपी समावेशंलो नेतल मध्य एकाभिप्रायं कुदरकपोवटंतो सीएम एंपिक बाध्यतनु खर्गेकु अप्पगिंचारु। राजभवनलो सीएम प्रमाण स्वीकारानिकी अधिकारुल एर्पाट्लु चेसिन निर्णयं वेलवडकपोवटंतो वायिदा पडिंदी। सीएम अभ्यर्थित्वंपै सीनियर नेतलनु बुज्जगिंचे पनिलो कांग्रेस हाईकमांड बिजीगा उंदी। रेवंत सीएम लीकुलपै सीनियर्ल आग्रहं व्यक्तं चेस्तुन्नारु। सीएम अभ्यर्थि ఎంపికపై కాంగ్రెస్ లో హై డ్రామా కొనసాగుతున్నది। సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది। కానీ ఇదేది జరగలేదు। హోటల్ ఎల్లాలో సోమవారం ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం ఎవరిదనే దానిపైన నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు। కానీ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానంతో సమావేశం ముగిసింది। దీనిపై సోమవారం సాయంత్రం వరకు అధిష్టానం నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి రాజభవనంలో సీఎం తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది। ఇది కూడా జరగలేదు। పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతలంతా అధిష్టానం నిర్ణయం కోసం సాయంత్రం వరకు ఎదురు చూశారు। తీరా సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎంపికను వాయిదా వేస్తున్నట్టు సమాచారం అందింది। దీంతో నేతలంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు। सीएम ఎంపిక వ్యవహారం చివరికి ఢిల్లీకి చేరింది। సీఎం పోస్ట్ కోసం ఇద్దరు ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కత్తి మీద సాములా మారిందని సమాచారం। దీంతో సీఎల్పీ భేటీతో తీసుకోవాల్సిన నిర్ణయం ఢిల్లీకి చేరింది। కీలక నేతలను ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించింది। దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికరావు ఠాక్రే నలుగురు ఏఐసీసీ పరిశీలకులతో కలిసి సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు। మంగళవారం సోనియా గాంధీ సమక్షంలో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు। అధిష్టానం సూచనతో సీఎల్పీ భేటీతో సీఎం అభ్యర్థి ఎంపిక పూర్తవుతుందని, వెంటనే ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించాలని పార్టీ భావించినట్టు తెలిసింది। తొలుత సీఎం తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం చేశారు। ఇందుకు సంబంధించి రాజభవన్ వర్గాలతో పాటు అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది। దీంతో అధికారులు రాజభవన్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేశారు। కుర్చీలు టెంట్లను తరలించి ఏర్పాట్లు పూర్తి చేశారు। కానీ చివరికి సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, అధిష్టానం కూడా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది।